హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ నుంచి మరొక గుడ్ న్యూస్ అనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు, సో చాలామంది నేను కాంటాక్ట్ అవుతున్నారండి, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు పిఎఫ్ విత్డ్రా చేయడం కారండి, ట్రాన్స్ఫర్ చేయడం కారండి, ఎగ్జిట్ డేట్లు ఇవ్వడం కారండి, సో అలా జాయింట్ డిక్లరేషన్ సంథింగ్ ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తున్నారు అనమాట. సో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చేస్తే ప్రజెంట్లోనూ ఫ్యూచర్లోనూ మీకు చాలా ఇబ్బంది అయితే వస్తుంది. నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. ఓకేనా? సో మీకు డిస్క్రిప్షన్లో నా సమస్య నెంబర్ ఇచ్చాను, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. పే సర్వీసులు స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నాను కదా, సో మీరు ఎప్పుడు కూడాను ఏదైనా చేయాలంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది బాధపడుతున్నారు దీని గురించి. ఒకసారి మీరు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏది చేసినా కానివ్వండి, అది చాలా ఇబ్బందికరం అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఈపీఎఫ్ఓ గురించి ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఎవరిని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో తెలియక, సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బందులు పడతారు. అందుకే నేను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా సమస్య నెంబర్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ అవ్వండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనం తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక, సో మనకి ఏదైతే పిఎఫ్ విత్డ్రా చేస్తున్న సమయంలో ఒక అప్డేట్ అయితే ఈపీఎఫ్ వారు అయితే కల్పించారన్నమాట. ఇక నుంచి మనము బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, చెక్ లీవ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే విషయాలు అయితే మీకు చెప్తారు. ఇది ఈ అప్డేట్ అనేది అందరికి కాదు, సో ఎవరికి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తారు అనమాట. ఒకవేళ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, ప్రీవియస్లో ఒక వీడియో చేశాను, చేసినప్పుడు సార్ ఇట్లా అప్డేట్ వచ్చిందని అని చెప్పేసి అన్నారు. అంటే పాస్బుక్ అలా చెక్ లీవ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అప్డేట్ వచ్చిందని చెప్పేసి ఆయన అయితే కామెంట్ పెట్టాడు. అయితే దాన్ని వెరిఫై చేసుకోవాలి కదా, సో వెరిఫై అయితే చేశానమాట, అది నిజమే. బట్ ఇది May 1st నుంచి మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది. ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాం మల్టిపుల్ లొకేషన్ క్లెయిమ్స్ అనేవి ఎట్లా ఈపీఎఫ్ఓ తీసుకొస్తుందని చెప్పేసి కదా. సో అందులో భాగంగానే ఏంటంటే ఈ పాస్బుక్ చెక్ బుక్ అనేది తీసేశారన్నమాట. క్లెయిమ్స్ అనేవి చాలా స్పీడ్గా వేగవంతంగా అవ్వాలన్న ఉద్దేశంతో. ఓకేనా? ఇంతకుముందు కూడా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఓకే, ఈ మల్టిపుల్ లొకేషన్స్లో మనకి ఏంటంటే క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతాయని చెప్పేసి, సో దాంట్లో భాగంగానే ఈ పాస్బుక్ను కూడా ఈపీఎఫ్ అనేది తొలగించిందనమాట. పాస్బుక్ చెక్ బుక్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది కొంతమందికే, కొంతమంది మాత్రమే, అది ఎవరు ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇక నుంచి అయితే మన క్లెయిమ్స్ అనేవి వేగవంతం అవుతాయి, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు చాలా స్పీడ్గా అవుతాయి. ఓకే, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు మనకేంటంటే అంటే చెక్ కానివ్వండి, పాస్బుక్ కానివ్వండి అప్లోడ్ చేయాలి ఈ ప్లేస్లో. ఓకేనా? సో మనం ఏంటంటే అది ఫోటో తీసుకొని దాన్ని 100-500 KB సైజులో జేపీజీ ఫైల్ ఫార్మాట్లో ఇదంతా చేసి ఇక్కడ అప్లోడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేయాలి. సో చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి, అంటే ఫాదర్ నేమ్ డిఫేర్గా ఉన్నా కానివ్వండి, లేకపోతే మన పేరు డిఫేర్గా ఉన్నా కానివ్వండి, విజిబుల్గా లేకపోయినా కానివ్వండి, అక్కడ మన అకౌంట్ నెంబర్ కనపడకపోయినా కానివ్వండి, ఫోటో కనపడకపోయినా కానివ్వండి, స్టాంప్ కనపడకపోయినా, ఇట్లాంటి అన్ని విషయాల్లో మనకేంటంటే ఏదో చొక్కెదర అనేది అయ్యేది, క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోయేది కామన్గా. ఓకేనా? సో ఇప్పుడు అయ్యే అవకాశం అయితే లేదనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వీళ్ళు ఒక మ్యాటర్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ ఈ కాలంలో. ద బ్యాంక్ కేవైసీ హ్యాస్ బీన్ ఆన్లైన్ వెరిఫైడ్ బై బ్యాంక్ అండ్ has been digitally signed by the employer for this case among other validations and therefore mandatory uploading of the image of check leave leda attested bank passbook is not required. ante meer ikkada edaithe chestaro kvc lo adi meeku chupistan tarvata. okena? so kvc lo manaki bank dwara verify avvali and digital ante dsc dwara డిజిటల్ సిగ్నేచరు. సో మనకి ఎంప్లాయర్ అనేది ఓకే చేయాలి. సో వీళ్ళిద్దరూ ఓకే చేస్తేనే, వీళ్ళిద్దరూ సమ్మతం అయితేనే మీరు ఇక్కడ నుంచి ఈ చెక్ బుక్ కానివ్వండి, అంటే క్యాన్సిల్ చెక్ కానివ్వండి, అలాగే బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేసిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఒక బ్యాంకు కేవైసీ అనేది ఇక్కడ నుంచి కేవైసీ ద్వారా ఒక బ్యాంకు అకౌంట్ మీరు లింక్ చేస్తూ ఉంటారు కదా. లింక్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది మనకేంటంటే బ్యాంకు వెరిఫై చేయాలి దాన్ని. ఓకేనా? సో వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తేనే అప్రూవ్ అవుతుందన్నమాట, స్టేటస్లో మనకు అప్రూవ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనకేంటంటే ఇది ఎంప్లాయర్ సెండ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో అక్కడ ఏంటంటే పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో వాళ్ళు చూసి దాన్ని వెరిఫై చేసి ఓకే చేస్తే అప్పుడు మనకి డిఎస్సి పడుతుందన్నమాట. సెండ్ టైప్ డిఎస్సి అంటే ఇక్కడ బ్యాంక్ వెరిఫై చేస్తుంది అండ్ మనకి డిఎస్సి ఉంటుందన్నమాట. కొన్ని కేసులు ఏంటంటే వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ అని చెప్పేసి అండ్ డిఎస్సి అని చెప్పేసి రావడం జరుగుతుంది. కొన్ని కేసులు ఏంటంటే అప్రూవల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది, అలాగే డిఎస్సి అని చెప్పి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా రావాలన్నమాట మనకి.
ఓకేనా? సో బ్యాంకు కేవైసీలో బ్యాంక్ దగ్గర మనకి ఈ విధంగా రావాలి, స్టేటస్లో అప్రూవ్ లేదా వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంకు లేదా డిఎస్సి. సో ఈ రెండు మనకి కనిపించాలన్నమాట, అప్రూవ్డ్ అండ్ డిఎస్సి అనేది కనిపించాలి. సో ఇట్లా కనిపిస్తేనే మనకి అక్కడ బ్యాంకు పాస్బుక్ అనే ఉండి, ఓకేనా? సో అట్లాగే మనకి చెక్ లీవ్ అనేది మనం అక్కడ అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా మనం ఏంటంటే పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఉంటేనే మీకు అది అవుతుంది, లేదా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకో పేజ్ నేను చూపిస్తాను మీకు ఎలా ఉందనుకోండి. సో ఇదేంటంటే వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది, సైన్ టైప్ దగ్గర ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఎట్లాంటి వాళ్ళు ఇలాంటి కేసులు ఉంటే కనుక, సో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ లీవ్ అనేది అక్కడ అప్లోడ్ చేసింది, ఓకేనా? సో మనకేంటంటే ఇప్పుడు సో బ్యాంక్ వెరిఫై చేయాలి, వెరిఫై చేసిన తర్వాత ఎంప్లాయ్ దగ్గర పంపిస్తుంది. సో వాళ్ళు ఓకే చేస్తున్నారు, ఇది ప్రాసెస్. ఓకే, సో ఇట్లా ఉంటేనే మనకేంటంటే అక్కడ మనం బ్యాంక్ పాస్బుక్ అండ్ చెక్ లీవ్ అనేది ఇక్కడ నుంచి మనము సబ్మిట్ చేసిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు స్టేటస్లో వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ అని చెప్పేసి ఉండి, సైన్ టైప్ దగ్గర ఎన్ఐ అని చెప్పేసి ఉంటే కనుక, మరలా మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఈ రెండు ప్రాసెస్లు జరుగుతాయి, బ్యాంక్ వాళ్ళు చేస్తారు అండ్ ఎంప్లాయర్ చేస్తారు. అక్కడ నుంచి మీరు ఇంకా తిరగలేదు, ఇక్కడ నుంచి మీరు హన్సగా పిఎఫ్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? సో మీరు ఇక్కడ పేరా సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని, అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి, అడ్రస్ ఎంటర్ చేసేసి, ఎంచక్గా చెక్ బాక్స్లో టిక్ చేసుకొని అండ్ ఓటీపీ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఆధార్ ఓటీపీ. ఇంకేం మీరు చేయక్కర్లేదు, అంతే, సింపుల్గా అయిపోతుంది. చాలా స్పీడ్గా అనేది క్లెయిమ్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు వెరిఫై చేయడానికి అవకాశం లేదు, బ్యాంకు పాస్బుక్ మనం అప్లోడ్ చేస్తాం కదా చెక్ లీవ్ కానివ్వండి. సో దాన్ని వెరిఫై చేసి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇంకా డైరెక్ట్గా క్లెయిమ్ అనేది ముందుకెళ్ళిపోతుంది, ఓకేనా? సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఈ మల్టిపుల్ లొకేషన్ ఆటో క్లెయిమ్స్ అనేవి ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మల్టిపుల్ క్లెయిమ్స్ గురించి. మల్టిపుల్ లొకేషన్లో క్లెయిమ్స్ అనేవి సెంటర్ అవుతూ ఉంటాయి. సో అది కూడా మనకు ప్లస్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ప్లస్. ఈ రెండు ప్లస్ల వల్ల మనకేంటంటే మనకి 7 డేస్లో అవ్వాల్సిన క్లెయిమ్ 7 డేస్లోనే అయిపోతుంది అనమాట పూర్తిగా. చూసారు కదా, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉండే కనుక ఇవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ప్రాపర్గా మీరు ఎట్లాంటి ఇది లేకుండా పిఎఫ్ సంబంధించిన ఎట్లాంటి యాక్టివిటీ చేయొద్దు, ఓకేనా? సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఇవి కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మీరు చాలా సపోర్ట్ చేయండి. అలాగే ఏదైనా విషయాలు మీరు మరీ తీసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.